వివాహ సమయంలో లగ్నాలు కూడా చూస్తూ ఉంటారు కదా, మరి లగ్నం అంటే ఏంటి, లగ్నాలను ఎందుకు చూస్తారంటారు? ప్రతిరోజు కూడా 12 లగ్నాలు ఉంటాయి. మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, 12 రాశులు ఎలాగో 12 లగ్నాలు అలా ప్రతిరోజు ఉంటాయి. సూర్యనారాయణమూర్తి ఏ లగ్నంలో ఉదయిస్తాడో ఆ లగ్నం ఆ రోజుకి మొదటి లగ్నం అవుతుంది. అలాగే ఉపనయనం చేసే సమయంలో రెండవ లగ్నం ప్రధానం. వివాహానికి సంబంధించి ఉదయం ఉండే లగ్నాలకి నాలుగవ లగ్నం అభిజిత్ లగ్నం అంటుంది జ్యోతిష శాస్త్రం. ఈ కాలంలో సూర్యనారాయణమూర్తి వృషభ లగ్నంలో సంచారం చేస్తున్నాడు, మృగశిర నక్షత్రంలో అనుకుందాం. అప్పుడు మృగశిర ఈరోజు మొదటి లగ్నం అవుతుంది. ఉజ్జాయింపుగా ఏ లగ్నమైనా 2.5 గంటలు ఉంటుంది. మృగశిర అన్నది మిథునానికి సంబంధించింది అవుతుంది, అలాగే వృషభానికి సంబంధించినది కొంత అవుతుంది. కనుక ఈ రకంగా చూస్తే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. ఇప్పుడు సింహ లగ్నం సుముహూర్తాలు, వివాహాలు, అభిజిత్ లగ్నం సుమారుగా 11 నుంచి 1 గంట మధ్యకాలంలో వచ్చేటటువంటి నాలుగవ లగ్నం ఇప్పుడు సింహ లగ్నం అవుతుంది. ఉదయానికి 7వ లగ్నం గోధూళిక ముహూర్తం, ఇది కూడా శుభ సమయమే అవుతుంది. లగ్నం అన్నది 12 లగ్నాలు ప్రతిరోజు ఉంటాయి. ఉజ్జాయింపుగా సూర్యనారాయణకు సంచారం చేసేటటువంటి కాల చక్రంలో నక్షత్రాలకు పరిగణన చేసి చెప్పేటటువంటి సమయం ఈ సుమారుగా ఉండేటటువంటి 2.5 ఘడియలు. 2.5 ఘడియలు 9 ఘడియల కాలంలో, ఉజ్జాయింపుగా ఉండే 2 గంటల కాలానికే లగ్నము అని పేరు.